నిశ్చింతగా వేల సంఖ్య జనముంటుండగా అబద్ధాలు ఆడుతున్నటువంటి మోసకారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ సంగీతం తెలియజేస్తూ ఖచ్చితంగా మన పోరాటంలో మన నాయకులను కాపాడుకుందాం న్యాయాన్ని నిలబెడతాం ధర్మాన్ని నిలబెడతాం మన నాయకుడు కడిగిన ముచ్చట బయటకు వస్తానని చెప్పి తెలియజేస్తున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ధన్యవాదాలు थैंक यू सर अच्छा चला मंच विषया दीक्ष ने पुरस्क चला अमूल्य आवेदन समय मन अंदर मन अधिनायक मन प्रीतम नायक चंद्रबाबु नायडू गार की अंदर अलग संगीत कलपाल अंदर आलोचन దేవుడు ముఖ్యంగా కొన్ని తమ్ముడు పలాశ్రీ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చెప్పాడు మీరందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి అసలు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు అసలు ఆయనకి కేసు సంబంధం ఏంటనేది మనమంతా కూడా లోతుగా వెళ్ళాల్సిన అవసరం ఉంది ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక ట్రై పార్టీ అగ్రిమెంట్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నారు అన్ఎంప్లాయ్డ్ యూత్ని ఒక స్కిల్స్ డెవలప్ చేయడానికి గాను తద్వారా ఎంప్లాయ్మెంట్కి అలా చేయడానికి ఒక ఆలో కోసం తపనపడే వ్యక్తి అంటే యూత్కి ఏ విధంగా వాళ్ళు భవిష్యత్తు ఇవ్వాలి అనేది ఒక ఆలోచనతో అయినా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ఆయన డిసిషన్ తీసుకున్నారు పాలసీ డిసిషన్ అది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పడైంది అంటే నేను తప్పుగానే అంటున్నా ప్రాసెస్లో అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళందరి పేర్లు మీకు తెలియాల అందులో ఐవైఆర్ కృష్ణారావు ఎవరైతే ప్రధాన కార్యదర్శిగా పనిచేశారో చీఫ్ సెక్రటరీగా ఆయన ఉన్నాడు అజయ్ జైన్ ఉన్నారు కే సునీత తెలియాలి క్యాబినెట్లో మూడు సార్లు దీని మీద డిస్కషన్ నడిచింది అసెంబ్లీలో కావాల్సిన బడ్జెట్ ప్రొవిజన్ దీనికి ఉంది అంత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పడైంది దాంతో మన నాయకుడు ప్రింట్ మీడియా అదే విధంగా ఎలక్ట్రానిక్ రమేష్ బ్రీఫింగ్ ఒక నిమిషం చెప్పేస్తా ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలందరికీ నమస్కారాలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ అరెస్ట్ని ఖండిస్తూ ఈరోజు నేను 48 గంటలు నిరాహార దీక్షకి పిలిపించా అందులో భాగంగా ఈరోజు కార్యక్రమంలో తెలుగు మహిళ పార్లమెంటరీ అధ్యక్షురాలు అనంతలక్ష్మి గారు క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఉరుకు డేవిడ్ గారు వాణిజ్య విభాగం పార్లమెంటరీ అధ్యక్షులు ముల్లేటి కుమారస్వామి గారు మైనారిటీ సెల్ అధ్యక్షులు రహమతుల్లా గారు ఐటిడిపి అధ్యక్షులు కోట నరేష్ గారు అదేవిధంగా టిఎన్ఎస్ఎఫ్ జనరల్ సెక్రటరీ ప్రీతం గారు ఐటిడిపి జనరల్ సెక్రటరీ పాసల తరుణ్ గారు ఆంధ్ర యూనివర్సిటీ అధ్యక్షులు ప్రవీణ్ గారు కూడా ఈ 48 గంటల దీక్షలో కూడా పాల్గొంటున్నారు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేసిన పరిస్థితి ఉంది ఏదో ప్రతిపక్షాలు కనుక నిరసన తెలియజేస్తే అక్రమ కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014లో రాష్ట్ర విభజన అయిన తర్వాత 16,000 కోట్లు లోటు బడ్జెట్ ఉంది రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో కనీసం ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితి కనీసం సెక్రటరీ లేదు రాజధాని ఏదని కూడా తెలియని పరిస్థితి ఆ సమయంలో అనేక కృషి చేశారు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ఏదైతే 2 కళ్ళు ఉన్నాయో ఒక కళ్ళు ఏదైతే ప్రజా సంక్షేమం అయితే ఇంకొక కళ్ళు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేశారు అనేక ఆయన పథకాలు తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీ హయాంలో ఇంటికి అంత గట్టిగా అరుస్తాడు అన్న మీడియా డిస్టర్బ్
దైవట అవుద్ది ఎందుకంటే అయితే రెండు వేల 14లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉంది, రాజధాని లేదు. అటు ఉత్తరాంధ్ర ప్రాంతం కానివ్వండి, అటు రాయలసీమలో కానివ్వండి, మధ్యగా ఉండదు అమరావతి. అమరావతిని అభివృద్ధి చేయాలని ఆయన అహర్నిశలు కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక విద్యా సంస్థలు తీసుకొచ్చారు, ఎస్ఆర్ఎం కానివ్వండి, విట్ కానివ్వండి, పెట్రోలియం యూనివర్సిటీ కానివ్వండి, అనేక విద్యా సంస్థలు తీసుకొచ్చారు. అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు తెచ్చారు. 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లో భోజనం కానివ్వండి, చంద్రన్న బీమా కానివ్వండి, అన్ని వర్గాలకు కూడా ఆయన సంక్షేమ పథకాలు అందించారు. అటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అనేక పెట్టుబడులు పట్టుకొచ్చారు. ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో ఉద్యోగాలు వస్తే అనేక పెట్టుబడులు పట్టుకొచ్చారు. కియా మోటార్స్ కానివ్వండి, అదే లూలూ మాల్, ఆదానీ సెంటర్ కానివ్వండి, అనేక ఐషియన్ పెయింట్స్, డిక్సన్, హెచ్సిఎల్ చెప్పుకుంటూ పోతే అనేక కంపెనీలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 2019 మధ్యలో. ఏదైతే ఎంతమంది కష్టపడ్డారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ దేశంలో 1 ఉండాలని ఎంత కృషి చేశారు, అటువంటి నాయకుడికి కనీసం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా, కనీసం గవర్నర్కి కూడా ఇంటిమేషన్ లేకుండా దాదాపు 20 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పేరు ఎఫ్ఐఆర్లో లేదు. అక్రమంగా, అన్యాయంగా అర్ధరాత్రిపూట నోటీసులు పట్టుకొచ్చి ఆ రోజు అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇదే ఒక ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కక్ష రాజకీయాలు ఏ విధంగా ఉన్నదానికి ఇది ఒక ఉదాహరణ. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఆయన ప్రారంభించారు, ఆయన ముఖ్య ఉద్దేశం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ శాతం తగ్గుద్ది, నిరుద్యోగులందరూ స్కిల్ డెవలప్మెంట్లో జాయిన్ అయితే కనీసం అది అవగాహన వస్తుంది, నిరుద్యోగ శాతం తగ్గుద్దని ముఖ్య ఉద్దేశం స్కిల్ డెవలప్మెంట్ పెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ గత ప్రభుత్వం హయాంలో స్కిల్ డెవలప్మెంట్ అయితే ఈ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ దాదాపు 2,77,000 మంది స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ అయ్యి 75,000 మంది ఉద్యోగాలు పొందారు. అనేక మంది స్కిల్ డెవలప్మెంట్ ఎవరైతే ట్రైనింగ్ అయ్యారో 1,00,000 కొద్దీ జీతాలు సంపాదించుకొని పక్క రాష్ట్రాల్లో కానివ్వండి, వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. ఏది అరెస్ట్ అయిన వెంటనే స్కిల్ డెవలప్మెంట్లో చాలామంది ఎవరైతే ట్రైన్ అయ్యారో వాళ్ళందరూ కూడా టెస్టిమోనియల్స్ చేసి చాలామంది బాధపడుతూ చేశారు. వీడియోలు కూడా పెట్టడం కూడా జరిగింది, సోషల్ మీడియాలో కూడా మీరు చూడడం జరిగింది. ఏదైతే ఈ కుంభకోణం అంటున్నారు, స్కిల్ స్కామ్ అంటుంది పేటిఎం బ్యాచ్. ఈ స్కిల్ స్కామ్ గురించి ఏం తెలుసని అడుగుతాను ఈ పేటిఎం బ్యాచ్కి. ఏదైతే సీమెన్స్ కంపెనీ దాదాపు 90% ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టుకు సంబంధించి 90% సీమెన్స్ కంపెనీ పెట్టింది, కేవలం 10% రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ ప్రాజెక్టులో 3,300 కోట్లు, కేవలం 10% అంటే దాదాపు 378 కోట్లు జీఎస్టీతో పాటు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరిగింది. దాదాపు 4 సంవత్సర కాలంలో ఏం పీకారు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. మరో 6 నెలల కాలంలో ఎలక్షన్ ఉంది, తెలుగుదేశం పార్టీ నాయకులను భయపెడదానా? ఇటువంటి నీచ రాజకీయాలు, కక్ష రాజకీయాలు చేస్తున్నావు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, యువత కానీ అందరికీ తెలుసు ఆయన గురించి. 45 సంవత్సరాలు ఎటువంటి అవినీతి మచ్చలేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తిని దాదాపు ఈరోజుకి 20 రోజులు. జగన్మోహన్ రెడ్డి, నీకు ఇదే సందర్భంగా చెప్తున్నా, 2024 మీ అధికారంలోకి వస్తాం, నీ జెండా పోగు కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్లో చేసే బాధ్యత నారా లోకేష్ బాబు గారిది అని కూడా ఇందు మూలంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈరోజు యువత గురించి మాట్లాడతాడు, ఆయన పాదయాత్ర చేసినప్పుడు నేను అధికారంలో రాగానే 2,30,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మాయమాటలు చెప్పి 1,420 ముఖ్యమంత్రి అయ్యాడు. అధికారం వచ్చి దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. జాబ్ క్యాలెండర్ కాదు కదా, ప్రతి సంవత్సరం 1వ చక్ర సాక్షి క్యాలెండర్ వస్తుంది, జాబ్ క్యాలెండర్ మటుకు రావట్లే. అంత దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి, 42,000 కోట్లు ప్రజాధనం దోచుకున్న దుర్మార్గుడు.
38 కేసుల్లో ఏవన్ నిందితుడు ఏదైతే ఖైదీ నంబర్ 6093 అని గూగుల్ లో టైప్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వచ్చేంత పరిస్థితి ఏదైతే మచ్చుందో ఎవరైతే రాజకీయాల్లో ఎవరైతే ఉన్నారో ఎవరైతే ప్రజా వ్యతిరేక విధానమే పోరాటం చేస్తున్నారో ఆయనకి ఏదైతే ఖైదీ నంబర్ ఉందో అదే ఖైదీ నంబర్ అందరికీ రావాలని ఆయన కోరుకుంటున్నాడు అదే విధంగా ఇరో పోలీసులు చెప్తున్నా టిఎన్ఎస్ఎఫ్ నాయకుల్ని ఎక్కడ పడితే అక్రమంగా ఇష్టానుసారంగా అరెస్టులు చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారు ఇరో టిఎన్ఎస్ఎఫ్ నాయకులనే కాదు తెలుగుదేశం పార్టీ నాయకులందర్నీ కూడా అనేక ఇబ్బందులు పెడుతున్నారు ఇరో తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణకు మారుపేరు మా నాయకులు ఏ రోజు కూడా వైలెన్స్ చేయరు మీ పార్టీ నాయకులలాగా గుడ్డలు ఎత్తుకొని రోడ్ల దగ్గర మీ పార్టీ నాయకులలాగా చొక్కాలు ఇప్పుకొని తిరగరు ఏదైనా అంబేద్కర్ రాజ్యాంగం బట్టే లాఫుల్గా నిరసనలు తెలియజేస్తారు ఇరో పోలీసు వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి అనేక ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మీ పదవీ కాలం దాదాపు 60 సంవత్సరాలు పైబడి ఉంటుంది అనేక ప్రభుత్వాలు చూస్తారు దయచేసి అధికార పార్టీ కొమ్ము కాయకండి అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి గుండెల్లో రైలు పరిగెడుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే మీటింగ్ పెట్టారో వేలాది మంది వస్తున్నారు ఈరోజు జనాలు యువగలం పాదయాత్ర అంటే తాడేపల్లి ప్యాంట్లో ఈ మరి అనకూడదు అటువంటి మాట తడుస్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డికి తడుస్తుంది పంచి తడుస్తుంది తాడేపల్లిలో నారా లోకేష్ గారు అన్ని వర్గాల వాళ్ళు కలుపుకుంటూ మహిళా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి రైతు అందరినీ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఈరోజు పాదయాత్ర చేస్తున్నారు వేలాది మంది ఈరోజు ఆయన వెనకాల నడుస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు నిజంగా నువ్వు నవరత్నాలు ఇచ్చానని చెప్తావు 175 to 175 అంటావు అటువంటిది నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఇటువంటి అక్రమ కేసులు ఎందుకు పెడుతున్నావు మేము ఒక్కటే మీ ద్వారా తెలియజేస్తున్నాం తక్షణమే ఏవైతే కేసులు పెట్టారో వెంటనే వెనక్కి తీసుకోవాలి ఇప్పటికైనా తప్పులు కేసులు పెట్టడం మాని మా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది మా నాయకుడు సింహంలో బయటకు వస్తాడని కూడా ఇందు మూలంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా ధన్యవాదాలు